కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన సంస్కరణ చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఎన్ఏడీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ నెల 23, 24, 25 సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తున్నారని అన్నారు. దేశ కార్మికులు రాబోయే ఎన్నికల్లో కార్మికులు అందరూ బుద్ధి చెప్తారని తెలిపారు. అన్ని రాష్ట్రాల పొలిటికల్ పార్టీలు మోడీకి గద్దె దింపాలని నిర్ణయాలు తీసుకుంటున్నాయని అన్నారు. దేశంలో అన్ని సంస్థల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో ఉన్న మూడు ఫెడరేషన్లు ఏఐడిఎఫ్, ఐఎన్డిడబ్ల్యూ, బీపీఎంఎస్ ఇచ్చిన పిలుపు మేరకు దాంట్లో సంయుక్తంగా భాగస్వాములైనటువంటి అన్ని యూనియన్లు ఈ నెల 23, 24, 25 సమ్మె చేపట్టడం జరిగింది. గత నెల రోజులుగా అనేక విధాలుగా మనం దఫదఫాలుగా దీన్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎన్ఏడీలు అయితే 100కి 100% బంధుకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన కార్మికులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మోడీ గారు కార్మిక వ్యతిరేక విధానాలతో వెళ్తున్నారో, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తున్నారో, ఆయనకి బుద్ధి చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి రేపున్న లోక్సభ ఎన్నికల్లో ఆయన గద్దెని దించడానికి అన్ని పొలిటికల్ పార్టీలు ఒక స్టాండ్ తీసుకున్నాయి. అన్ని నేషనల్ ట్రేడ్ యూనియన్స్ ఒక పార్టీ ఒక పదవులోకి వచ్చి ఉన్నాయి. అలాగే ఈరోజు రక్షణ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క సంస్థని మూసుకుంటూ వస్తున్నారు. ఈఎంఈ ఫ్యాక్టరీస్ మూసారు, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ని మూసారు. ఇంకా కూడా మ్యాన్ పవర్ను సరఫరా చేసుకుంటూ వస్తున్నారు. దేశ ఆర్థిక భద్రతకే నష్టం వాటిల్లే చర్యలు ఈరోజు మోడీ గారు తీసుకొస్తున్నారు. అలాగే 1/1/2004 తర్వాత కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ అయిన కొత్త కార్మికులందరికీ నూతన పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలోనే అత్యున్నటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఒకే సంస్థలో పనిచేస్తున్న అందరు కార్మికుల్ని సమానంగా చూడాలనే తత్వాన్ని కూడా మర్చి ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ బలవంతంగా ప్రతి ఒక్క కార్మికుని మీద ఎన్పిఎస్ స్కీమ్ అనేది రుద్దర్చడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళన కార్మికులతో ఆ కార్యక్రమాలన్నీ సక్సెస్ అయితే మోదీ గారు గద్దె దిగుతారు. తప్పకుండా తర్వాత వచ్చే ప్రభుత్వాలు రక్షణ రంగ సంస్థలను కాపాడతాయి. అలాగే నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి కేంద్రంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఒక్కరికి పెన్షన్ బాధ్యతగా తీసుకుంటూ అందరికీ పెన్షన్ సాధన కై కృషి చేస్తామని చెప్పి ఈ స్ట్రైక్ని ఇప్పుడు వరకు సక్సెస్ చేసింది. రేపు ఎల్లుండి కూడా ఇదే పద్ధతిలో అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు అన్ని యూనిట్ల దగ్గర జరపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.